హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వియర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ గారెలు అనమాట. ఇవి చాలా బాగుంటాయండి, ఈవినింగ్ స్నాక్స్కి అయితే అతిరిపోతాయి. అసలు టీ విత్ సోరకాయ గారెలు చాలా బాగుంటుందండి. సో రెసిపీ చూసేద్దాం. ఫస్ట్లీ ఒక కప్పు తురిమిన సోరకాయని ఇలా తీసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొన్ని కరివేపాకులు, ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, కొన్ని కొత్తిమీర ఆకులు, అలాగే మనం సోరకాయ ఎంతైతే తీసుకున్నామో అంతే రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి, బియ్యపిండి అన్నమాట. సో ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక 5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని బాగా ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ల నువ్వులని కూడా పచ్చివి యాడ్ చేసుకోవాలండి. వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది, గారెలకి చాలా బాగుంటాయండి అసలు. సో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నార్మల్గా సోరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వీటితోటి కలిసిపోతుంది నార్మల్గా అన్ని ఇంగ్రీడియంట్స్. లాస్ట్లో ఇలా కొంచెం వాటర్ అవసరం ఉన్నంత వరకు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇదంతా. సో ఇలా ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ పిండి అంతా గారెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో లాస్ట్లో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూపిస్తాను మీకు. ఇలా కొంచెం తీసుకొని ప్రెస్ చేస్తే ఈ పిండి అంతా ఇలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట. తర్వాత 1 మందపాటి కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా పిండి అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న చిన్న గారెలుగా ఒత్తుకోవాలండి. ఒకవేళ గారెల మిషన్ ఉంటే గారెల మిషన్తో అయినా ఒత్తుకోవచ్చు. అదంతా ప్రాసెస్ ఎందుకు, చేతితోటి వస్తుందిలే అనుకునే వాళ్ళు ఇలా చేతితోటి చేసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే ఇలా చేతితోటే చేసుకున్నాను. ఇలా 1-2 మీరు ఎంత ఆయిల్ తీసుకున్నారో దానికి తగ్గట్టుగా ఒకేసారి చేసుకొని బ్యాచెస్గా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే 2, 3, 4 ఇట్లా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో నేను 2 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లో ఫ్లేమ్లో అయితే ఎక్కువ ఆయిల్ పీల్చుతాయి అన్నమాట. సో అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. సో ఇలా బాగా కలుపుకుంటూ కాల్చితే గారెలు అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవచ్చు. సో వీటిని నార్మల్గా సర్వపిండిలా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయండి అలా కూడా. ఆయిల్ వద్దనుకునే వల్ల అలా ట్రై చేస్తే బెటర్. సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి, కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తున్నాయి, చూస్తుంటేనే తినాలన్న ఫీల్ ఉందన్నమాట. సో వీటిని స్నాక్స్ లాగా టీ టైంలో తింటే చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.